वंशाधार निर्वासित वैएस जगनमोहन रेड्डी इच्चिन हामीलनु तक्षणमे अमलु चेयालनि आंध्रप्रदेश व्यवसाय कार्मिक संघं जिल्ला अध्यक्ष कार्यदर्शुलु सिर्ला प्रसाद गंगारपु सिंहाचलं व्यवसाय कार्मिक संघं राष्ट्र उपाध्यक्षुलु गंगारपु ईश्वरम प्रभुत्वं डिमांड् चेशारु। ई रोजु श्रीकाकुळं इंद्रानगर कालनीलो सीआईच्यू कार्यालयंलो व्यवसाय कार्मिक संघं वंशाधार निर्वासित संघं आध्वर्यंलो जरिगिन विलेकरुल समावेशंलो वारु मात्लाडुतू वंशाधार निर्वासित वैएस जगनमोहन रेड्डी प्रतिपक्ष नायकुलुगा उन्न समयंलो 13వ తారీఖున గొట్ట బ్యారేజ్ సెంటర్ వద్ద జరిగిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2013 భూసేకరణ చట్టం వర్తింపచేసి పరిహారం చెల్లిస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో వంశధర నిర్వాసితులు యువసేన యువజన సేవా సంఘం అధ్యక్షుడు పెదకోట కళ్యాణ్ పిదిలి పాల్గొన్నారు। ప్రాజెక్టు ప్రారంభించిన వంశధర ఈ రోజు కూడాను పూర్తి స్థాయిలో పూర్తైనటువంటి పరిస్థితి లేదు। वंशधार प्राजेक्ट मंचिदन जिला प्रजलंदरू स्वागत आ रक सर्व त्यागम अटुवंटि त्यागम निर्वासित प्रजानीक राष्ट्र प्रभुत्वालु पेड़चेवेनि पेट्टि पट्टिंचुकुन्नटुवंटि परिस्थिति लेदु। ప్యాకేజీలు ఇస్తామని అన్నారు। 2013 చట్టం అమలు చేస్తామని అన్నారు। అసలు ఎంత అమలు చేస్తారు, ఎకరాకి ఎంత ఇస్తారు, అసలు ప్యాకేజ్ ఇస్తే ఏ విధంగా ఇస్తారు అంటే ఒక ప్రకటన ప్రణాళిక బద్ధంగా ఒక రన్కొని ఇస్తే మనకి బాగుంటుంది కదా। ఎందుకంటే ప్రజలు ఏదో ఇస్తారు అని ఎదురు చూస్తున్నారు। ఎదురు చూస్తున్నప్పుడు మన ఆశలను చెప్పకూడదు కదా, ఇవ్వము అంటున్నప్పుడు ముందు చెప్పేయాలి మీకు ఈ విధంగా మేము ఇవ్వలేము అని। బట్ ఇస్తామని అంటున్నారు, ఎంత ఇస్తారో చెప్పట్లేదు। నెక్స్ట్ ఎమ్మెల్యే గారు కూడా ఏమంటున్నారంటే మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము చేశాము అన్నారు। మాట్లాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నిర్వాసిత పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందన్నది దర్శనం అవుతుంది। మొన్న మంత్రి గారు వచ్చేటప్పుడు నేను ఎల్లి కలిసాను, గుర్తు చేశాను। మంత్రి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా నిర్వాసిత నిరాహారదీక్షకు వచ్చి ఆయన ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను మంత్రి గారి కలవడం జరిగింది। 2013 నేను అధికారంలోకి వస్తే 2013 సార్ వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అది ఇప్పుడు అమలు చేయండి, ప్రజలందరూ మీకోసం జగన్మోహన్ రెడ్డి గారు 2013 సార్ ఇస్తారని ఎదురు చూస్తానని చెప్పేసి నేను కలవడం జరిగింది। ఆ సందర్భంగా మంత్రి గారు ఏంటంటే నేను చెప్పేటప్పుడు అమ్మ దానికోసం ఆలోచిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు। ఆయన హిరమణలలో వాదార్పు యాత్ర, మిలియాపుట్లో ఎన్నికల సభ, అలాగే విజయమ్మ గారు కొత్తూరులో ఎన్నికల సభలో మొత్తం చెప్పిందే చెబుతూ ప్రజలు నమ్మించారు, ప్రజలందరూ విశ్వసించారు। జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పరు మడం తెప్పరు అంటారు కాబట్టి ఖచ్చితంగా చేసి తీరుతారని చెప్పి అందరూ నమ్మారు। ఆ నమ్మకంతోనే ఈవేళ వరకు కూడా ఉజ్జార్ నిర్వాసితులు జగన్మోహన్ రెడ్డి ఇస్తాడని చెప్పి నమ్ముతున్నారు। కానీ 2.5 ఏళ్ళు పూర్తి కావస్తున్న జగన్మోహన్ రెడ్డి వంశధార నిర్వాసిత